మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. మెగా అభిమాని బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించి ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. చిరంజీవి రవితేజ అన్నదమ్ములుగా కనిపించిన ఈ సినిమాలో బాబీ సింహ ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడిగా నటించారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి వింటేజ్ లుక్లో కనిపించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్నో ఏళ్ల తర్వాత రవితేజతో కలిసిన చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. మైత్రి మూవీస్ ఈ పండగ మైత్రి మూవీస్ అనుకుంటున్నాం మేము. ఎందుకంటే మా సినిమా ఇండస్ట్రీ ఈ సంవత్సరం మైత్రి మూవీస్ పండగ మా సంక్రాంతి. ఎందుకంటే కొంచెం కిక్కు కొత్తగా ఉంది. కిక్కు 10 సంవత్సరాలు సంక్రాంతి అంటే అంటే కూడా సంక్రాంతి మైత్రి మూవీస్ సంక్రాంతి అంటే మాకు కొంచెం కిక్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఒక బాబీ గారిని ఒక పెద్ద హీరో పెద్ద ప్రొడక్షన్ నమ్మి రెండు భుజాల మీద ఆయన మీద పెట్టినప్పుడు చూస్తుంటే నిద్ర కూడా పోకుండా థ్యాంక్ యూ చూస్తుంటే ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. యుఎస్ నుంచి ఇక్కడ అన్ని చోట్ల ప్రతి డిస్ట్రిబ్యూటర్ కాల్ చేసి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అండి. యాక్చువల్గా నాకు ఒక 2-3 డేస్ నుంచి స్లీప్ లేదు. సరే సినిమా చూసాం, సరే వెళ్ళి ఒక గంట పడుకుందాం అని ఇంటికి వెళ్తే ఫోన్ ఆగితే ఒట్టు కంటిన్యూస్ వస్తూనే ఉన్నాయి కాల్స్. సో ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అండి. వీఆర్ సో హ్యాపీ. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మాకు ఇచ్చిన చిరంజీవి గారికి, తర్వాత ఇంత అద్భుతమైన ప్రీరిలీజ్ ఈవెంట్ అట్లా కూడా చెప్పాము, అద్భుతమైన సినిమా మాకు ఇచ్చిన బాబీ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ముందుగా మొదలెడతాం, చిరంజీవి గారితో మొదలెట్టాలి. అనే థ్యాంక్ యూ సో మచ్, మీ ప్రేమ మీ నమ్మకం ఈ సినిమా ఈ జనాల దగ్గర దాకా వచ్చింది. మీ కష్టాన్ని జనాలు ఇవాళ ఇంత క్లియర్గా ప్రతి ఒక్కరు హృదయాల్లోకి వెళ్తుంది. అలానే మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు అండ్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఏ లాట్. అలానే రామలక్ష్మణ్ మాస్టర్స్ ఇంటర్వెల్కి మాత్రం నన్ను భుజాల మీద లేపడానికి కారణం మనం డిజైన్ చేసిన ఇంటర్వెల్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అంటే నిజంగానే ప్రీరిలీజ్ ఈవెంట్లో వాటిలో వీటిలో నేను కొంచెం బిల్డప్ ఇచ్చి మాట్లాడానా అనిపించేది, ఫోన్ కాల్ వస్తాయి ఫోన్ కాల్ వస్తాయి అని. నేను చెప్పిన మాట కన్నా ఫోన్ కాల్ నిజంగానే వైబ్ ఫీల్ అయ్యారన్నా. సెటిల్ అవుట్ అని థియేటర్ చాలాసేపు పట్టింది. అక్కడి నుంచి మొదలెట్టి విల్సన్ సార్ మీరు చాలా తక్కువ మాట్లాడతారు, మీ తరపు కూడా ఆయన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు, ఆడియన్స్కి ఇక్కడ ఉన్న జర్నలిస్ట్కి అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే